వెల్కమ్ ఛానల్ నిహారిక కొనిదల పెళ్లి తర్వాత అందరి కళ్ళు మెగా ఫ్యామిలీలోని ఎజిబుల్ బ్యాచిలర్స్ పైనే పడ్డాయి ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు లాక్డౌన్ సమయంలో సింపుల్ గా పెళ్లిలు చేసేసుకున్నారు ఇప్పుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతాడా అని ఆయన అభిమానులతో పాటు చాలా మంది వేచి చూస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ పెళ్లికి సిద్ధంగా ఉన్నది కూడా ఆయనే ఆ మధ్య ప్రభాస్ కు సారీ చెబుతూ తాను బ్యాచిలర్స్ గ్రూప్ నుంచి బయటకి వెళ్లిపోతున్నట్టు ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు సాయి తేజ్ అయితే అది సోలో బ్రతికే బెటర్ సినిమా ప్రచారంలో భాగమని తర్వాత రివీల్ చేశారు అప్పుడది చిత్ర ప్రచారం కోసమే అయినా ఇప్పుడది నిజం కాబోతోందట సాయి తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న రూమర్ ఈ ఇన్సైడ్ రిపోర్ట్స్ కనుక నిజమే అయితే ఈ ఏడాది మే నెలలో సాయి ధరం తేజ్ పెళ్లి జరగబోతోంది సాయి తేజ్ తల్లి మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసేశారట ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అంటున్నారు అంతేకాదు మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయినట సినిమా పరిశ్రమకు ఈమెకు సంబంధం లేదంటున్నారు మరి ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు దానిపైనే ఆయన ఫోకస్ పెట్టారు సోలో బ్రతుకే సో బెటర్ తో హిట్ అందుకున్న తేజ్ ప్రస్తుతం దేవా కట్టా డైరెక్షన్ లో రిపబ్లిక్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి